ఒక రోజున ఒక వ్యాపారి వెళ్తున్నాడు. వాళ్ళు ఒంటెల మీద ప్రయాణం చేస్తూ వెళ్తుండగా, ఆ దినాల్లో ఇసుక దిబ్బల మీద డిజర్ట్లో దొంగలు ఉండేవారు. వారు వచ్చి రాత్రిపూట వెళ్ళి ప్రయాణం చేసేవాళ్ళు అలసిపోయి పడుకున్నప్పుడు వారి మీద పడి దాడి చేసి వారిని దోచుకుని వెళ్ళిపోయేవారు. 10-20 ఒంట్లు ఉన్నాయి అని పని వాళ్ళందరితో బయలుదేరాడు బిజినెస్ మ్యాన్. పలానా పట్టణానికి వెళ్ళక ముందే మధ్యలో చీకటి పడింది. 3 రోజులు ప్రయాణం, 3 రాత్రులు తర్వాతే వస్తుంది ఆ పట్టణం. ఆగిపోయాడు. ఆ రోజు రాత్రి అందరూ కలిసి వంటలన్నీ కూడా చుట్టూ పడుకోబెట్టి వారి మధ్యలో ప్రార్థన చేసుకుని పడుకున్నారు. దొంగలు ఆ రాత్రి దూరంగా వీళ్ళని కన్నేశారు. ఖచ్చితంగా వీళ్ళని అటాక్ చేయాలనుకున్నాడు. అతను భక్తుడు, అతను చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భక్తులే. కానీ అవతల ఉన్న దుష్టులు ఎప్పుడు నీతిమంతులను చంపాలని కోరుతుంటారట. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చి పడ్డారు. దగ్గరకు వచ్చి వస్తే దొంగలకు ఆశ్చర్యం అనిపించింది. 12 అడుగుల రాతి కూడా వాళ్ళ చుట్టూ కట్టేసింది. ఆ లీడర్ అన్నాడు, మీరు కొందరు ఇటు వెళ్ళండి, నలుగురు ఇటు. చుట్టూ చూస్తున్నాడు, ఎక్కడ గేట్ ఉంటుంది కదా అని. ఎటు చూసి వచ్చిన అందరూ కలిసి, సార్ గేట్లు లేని గోడ కట్టాడు, గేటే లేకుండా ఫెన్సింగ్ వాల్ కట్టాడు, ఎలా కట్టగలిగాడు రాత్రికి రాత్రి? వీళ్ళు లేచారు, ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారు. ఆ దొంగల దూరం నుండి చూస్తుండగా తెల్లవారేసరికి వీళ్ళ దగ్గర గోడ లేదు. రాత్రికి రాత్రి గోడ కడుతున్నాడు, తెల్లవారేసరికి గోడ వెళ్ళిపోతుంది. అబ్బా, ఇది చాలా వింతగా ఉందే, ఇతను భలే అద్భుతంగా చేస్తున్నాడే, ఇతను మనకు దొరికితే ఇతను వస్తువులేమి దొంగలించొద్దు, కానీ ఈ గోడ కట్టే తెలివితేటలేంటో మాకు కావాలి అనుకున్నారు. 2వ రోజు వాళ్ళు ప్రయాణం చేస్తుండగా దొంగలు వీడిని ఫాలో చేస్తారని భక్తులకు తెలియదు. అది కొంతమంది అంతే ఫాలో చేస్తుంటారు. కీడు చేయాలని, నష్టపరచాలని ఎప్పుడు వారికి అదే బుద్ధి, చెడ్డ బుద్ధి. వాళ్ళు నిద్రపోకుండా వీళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. మన పనిలో మనం ఉండగా వారు మన గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి భయపడొద్దు, దేవుని బిడ్డను ముందుకు వెళ్ళి. 2వ రోజు వెళ్ళారు. రాత్రి అయింది. వంటలన్నీ చుట్టూ పడుకోబెట్టి మధ్యలో వీళ్ళు ప్రార్థన చేసుకుని పడుకున్నారు. దొంగలు వచ్చి రాత్రి చెక్ చేశారు. 12 గంటలకు పెద్ద గోడ, 12 అడుగులు గోడ చుట్టూ కట్టేసింది, గేట్ లేని గోడ. ఎప్పుడు పోతుంది గోడ చెక్ చేయడానికి వాళ్ళు దూరంగా ఎదురు చూస్తున్నారు. తెల్లవారు చూడగా 5 గంటల 5:30 అయ్యేసరికి క్షణంగా గోడ మాయం అయిపోయింది. వారంతా లేచి కూర్చొని టిఫిన్లు అవి చేసుకుని మళ్ళీ బయలుదేరారు. ఇక వీళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది. తెలుసుకోవాలి అసలు ఎలా కడుతున్నాడు ఈ గోడ. 3వ రోజు రాత్రి కూడా వాళ్ళని వెంబడిస్తున్నారు. వీళ్ళు 3వ రోజు ఏమనుకున్నారంటే, అసలు దొంగలు తిరగట్లేదు ఈ ప్రాంతంలో, మనం వెళ్ళే మార్గంలో దొంగలు ఉంటారని చాలా భయపడి వణికి సచ్చాం. ప్రార్థన చేశాం, ఒకటి తర్వాత ఒకడు నీ తర్వాత నువ్వు చేయి బ్రదర్. 27 మంది ప్రార్థన చేశాక పడుకున్నారు. 2వ రోజు 20 మందే ప్రార్థన చేశారు. 3వ రోజు అందరూ కూడా అసలు దొంగలు లేని ప్రాంతంలో వణికిపోతూ ప్రార్థన చేస్తున్నాం, ఇంత ప్రార్థన చేయాల్సిన సీన్ లేదనుకున్నారు. ప్రభా మరి నాయన అలిసిపోయాం నాయన, బాగా తిన్నవైతే తిన్నారు, తిన్న తర్వాత ప్రభా అలిసిపోయాం ప్రభా, ఇంకేం ప్రార్థన చేస్తాంలే, అంతా నీకు తెలుసుగా నాయన, ఆమెన్ హల్లెలూయా అని పడుకున్నారట. ఆ రోజు రాత్రి కూడా దొంగలు వచ్చారు. 4 నలుగురు ఇటు పంపించి మధ్యలో నిలబడ్డాడు ఆ దొంగల లీడరు. వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి చెప్పారట, సార్ చిన్న క్రాక్ కనిపించింది, గోడలో చిన్న హోల్ లాగా ఉందని. అయితే వెళ్ళండి రా లోపలికి అన్నాడు. ఒకరి తర్వాత ఒకడు చొచ్చుకొని లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మెయిన్ పర్సన్ దగ్గరికి ఒక అతను కత్తి పెట్టి చంపలేదు, కానీ వాళ్ళు పడుకున్నటువంటి పడకల దగ్గర కత్తులు పట్టుకుని నిలబడ్డారు. ఒక్కసారి లేవండి అన్నట్టు వాళ్ళు భయపడి వణికిపోతూ ప్రభా రక్షించమని కేకలేస్తుంటే, ఆపండి మీ ప్రార్థన, మేము మిమ్మల్ని ఏం చేయం, చంపం, మీ వస్తువులు మాకు అక్కర్లేదు, మరి ఏం కావాలి సార్? గోడ ఎలా కడుతున్నావో చెప్పు. గోడ? అవును, ఏం తెలియనట్టు చూస్తున్నావేంటి? రోజు గోడ కట్టట్లా నువ్వు, రాత్రి పెద్ద గోడ కడతావు, 12 అడుగులు గోడ, తెల్లసరికి గోడ తీసేస్తావు, రాళ్ళు ఎక్కడ ఉండొచ్చాయి చెప్పు, సిమెంట్ ఎలా వస్తుందో చెప్పు, రాత్రి గోడ కడుతున్నావు, తెల్లసరికి గోడ ఉండట్లా, ఏమిటి తెలివితేటలు, ఎక్కడ నువ్వు సంపాదించావు, ఏదా గోడ? వీళ్ళిద్దరికి అర్థం కావట్లా. అక్కడ కూర్చున్న గోడ ఏంటి సార్ అని తలగొక్కుంటున్నారట. మరి ఈరోజు ఎలా వచ్చారండి? ఈరోజు మాత్రమే మాకు చిన్న క్రాక్ కనిపించింది, ఆ గోడకి చిన్న సందు, అందులో వచ్చేసాం మేము లోపలికి. 3 రోజులుగా అటాక్ చేద్దామని వచ్చాం, కానీ గోడ ఉండబట్టి నువ్వు తప్పించుకు తిరిగావు, ఇప్పుడు తప్పించుకోలేవు, చెప్పు ఈరోజు మాకు మీ సామాన్లు ఏమొద్దు, గోడ ఎలా కట్టావు చెప్పమంటే అప్పుడు అర్థమైంది. కూర్చొని చెప్తానంట. 1వ రోజు ఒక్కొక్కడు వణికి సత్యం, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా దొంగలు పడతారని తెలుసుకుని ఈ మార్గంలో వస్తున్నప్పుడు అదే మార్గానికి వచ్చామరా అని ప్రార్థన చేశాం. మా సార్ ముందు ప్రార్థన చేశారు. తర్వాత 27 మంది ఒకటి తర్వాత ఒకటి ప్రార్థన చేశాం. తర్వాత దేవుని కాపుదల, దేవదూతల కాపుదల అడిగి పడుకున్నాం. నాయన మేము ప్రార్థన చేశాం అంతే, గోడ కట్టింది మేము కాదు, మా దేవుడు కట్టాడు మా చుట్టూ ప్రార్థన గోడ, అది కాపుదలగా కట్టాడు. యోబు భక్తునికి కాపుదల ఉండేదట, అలాంటి కాపుదల దేవుడు మాకు కూడా ఇచ్చాడు. 2వ రోజు మేము ప్రార్థన చేసుకుని పడుకున్నా, దేవుడు గోడ కట్టాడు. మరి 3వ రోజు ఎలా వచ్చింది ఖాళీ అన్నారట. అదే చెప్పబోతున్న సంగతి ఏంటంటే, కడుపు నిండా తినేసరికి అలసట అనిపించి 1వ రోజు ఏ సమస్య లేదు కదా, 2వ రోజు ఏ సమస్య రాలేదు, 3వ రోజు అసలే రాదనుకొని బిర్రుగా తిని ఆవులను ఆవలించి, ప్రభువా హల్లెలూయా స్తోత్రం, నీకు తెలియదు ఏముంది నాయన, బిర్రుగా తిన్నావు నాయన, ఆమేన్ అని చెప్పి పడుకున్నారు. అదే ప్రాబ్లం, తిన్నగా ఒళ్ళొంచి ప్రార్థన చేయలే. ప్రార్థన చేసే అవకాశం ఉన్నప్పటికీ మేము ప్రార్థన చేయలే. దేవుని కాపుదల మేము కోరుకోలే, దేవుని దూతల కాపుదల మేము కోరలా, అందుకే సమస్యలో పడ్డాం. దయచేసి గుర్తు చేసుకోండి, కుటుంబ ప్రార్థన చాలా అవసరం. యోబు కుటుంబం ప్రార్థన చేసేవాడు. తన కుమారులను లేపి తెల్లవారుజామున ప్రార్థన చేయించేవారు. ఆయన భార్య బిడ్డలందరూ కలిసి ప్రార్థించేవారు. గనుక దేవుని కంచె వేయబడిందట ఆ ఇంటి చుట్టూ. సాతానుడు అంటున్నాడు, ఆ ఇంట్లో పిల్లల్ని కానీ పెద్దలు కానీ ముట్టలేకపోయిన కారణం కంచె వేసావు కదా దేవా అని. కంచె ఎందుకు వేశాడు దేవుడు? ప్రార్థన చేశారు కాబట్టి. మీరు చూస్తున్నారు, కుటుంబ ప్రార్థన జరిగే ఇల్లది. ఇంటి మీద దేవదూత కాపాడుతుంది. ఇంటి ముందు ఒక దూత నిలబడి కాపాడుతుంది. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలండి. కానీ ఇదిగో ప్రార్థన చేసే ఇళ్లలో దేవుని అగ్ని ఉంటుంది. పిల్లరా, దేవుని అగ్ని మండుతూ ఉంటుంది. అందుకే కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ కరోనా వైరస్ టైంలో లాక్డౌన్ పీరియడ్ నుండి స్టార్ట్ చేసిన ప్రార్థనలు ఇంకా కొనసాగుతున్నాయి. మన ఇళ్లే ఒక సంఘాలుగా ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలా కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడు అగ్ని మండుతూ ఉంటుంది. కరోనా వైరస్ చీకటి శక్తిలో అలా దురాత్మలో అంధకార శక్తులు మీ ఇంటి మీద దాడి చేయకుండా దేవుని కాపుదల ఉంటుంది. మరి ఇవి షాపింగ్ వెళ్ళింది భక్తురాలు. ఆమె పక్కన దేవదూతలు ఉంటాయి. ఏ కీడు ముట్టకుండా ఆమె చుట్టూ రెండు దూతలను దేవుడు పంపించాడు. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. 34:8 నుండి 10 వరకు. అందుకే దేవుని కాపుదలు మనకు ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నా, షాపింగ్ వెళ్తున్నామో, బయటికి వెళ్తున్నా, లోపలికి వెళ్తున్నా, మరి ఇప్పుడు కరోనా టైంలో దేవదూతలు ఉన్నాయి కదా, ఇష్టానుసారంగా తిరగకూడదు. ఇదిగో స్కూల్లో ఉన్న, కాలేజీలో ఉన్నా కూడా ఆ బిడ్డ చుట్టూ దేవదూత నిలబడి ఉంటుంది. మిగిలిన పిల్లల దగ్గర దురాత్మలు ఉన్నాయి. వీడియో గేమ్స్, చెత్త చెదారం, పోర్నోగ్రఫీ, పనికి మాలినవన్నీ వాళ్ళు చూస్తున్నారు. దురాత్మలను పిలుచుకున్నారు వాళ్ళు. కానీ ఆ ముందు కూర్చున్న ఇద్దరు స్టూడెంట్స్ దగ్గర తెల్లని అంగీలతో ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరు భక్తి కలిగిన పిల్లలు. ఇంట్లో ప్రార్థన చేయించి పేరెంట్స్ పంపించారు. నా పిల్లల మీద యేసు రక్తం ఉండునుగాక అని ప్రార్థించి పంపించి యేసు రక్తంతో కవర్ చేయబడ్డారు. కనుక ఏంజల్స్ వారిని కాపాడుతున్నాయి. చెడులో పడకుండా, చెడు స్నేహాల్లో పడకుండా, దారి తప్పిపోకుండా కాలేజీలో, యూనివర్సిటీస్లో కూడా దేవుని కాపుదల కావాలి. కుటుంబ ప్రార్థన కాపాడుతుంది. కుటుంబంగా ప్రార్థించిన కొర్నేలి, ఆయన కుటుంబం కాపాడబడింది. దేవదూతలు ఆ ఇంటిని విజిట్ చేశాయి. అపోస్తుల గారి 10:1 నుండి 10 వరకు. ఖచ్చితంగా కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ఇల్లు, బండి, నివాసము, సుఖము అన్ని కూడా నీ కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని మర్చిపోదాం. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు మోకరిల్లి ప్రార్థించావు, కుటుంబ ప్రార్థన చేశావు. భోజనం పక్కన పెట్టుకొని కూడా, భోజనం చేయకుండా ఆకలి తట్టుకుని ముందు ప్రార్థన చేశాక భోజనం చేసిన కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రార్థన చేయకుండానే భోజనం చేస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎంతసేపు కూర వేసామా ఇక మిషన్ ఆడుతూనే ఉంటుంది. నోటి నుండి ప్రార్థన రాకముందే ముద్ద రెడీ, ఆమెను చెప్పకముందే ముద్ద నోట్లోకి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేయకుండా భోజనం చేయడం పాపమని రాయలేదా? 14:1-4 వరకు, 53:1-4 వరకు ప్రతి డైనింగ్ టేబుల్ దగ్గర ప్రార్థన జరగాలి. కనీసం ఒక 2-3 నిమిషాలని ప్రార్థించండి. అనేక ఇళ్లలో కూర్చొని మాట్లాడుకుంటారు, కూర్చొని టీవీ వార్తలు వింటారు, మరి కూర్చొని బంధుమిత్రులతో మాట్లాడతారు. ఇన్ని పనులు చేసి మరి కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి అంటే, బాబు అంటాడు నాకు తలనొప్పిగా ఉంది, పాప అంటాడు నాకు కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, పెద్ద ఆయన అంటాడు నేను అలసిపోయానే మీరు ప్రార్థన చేసుకోవాలి, భర్త అంటాడట నువ్వు ప్రార్థన చేస్తేనే, ప్రార్థన చేసినట్టేనే. అదేమిటండి మీరు బైబిల్ చదువు, నువ్వు చదివితే నేను చదివినట్టే అలా అంటారేంటి? మీకంటూ మీ ఆత్మ ఉంది కదా, మీ ఆత్మకు బైబిల్ చదువుకోవాలి కదా, మీ దోషాలు మీరు ఒప్పుకోవాలి కదా, మీరు ప్రార్థన చేయాలి కదా అంటే, లేదు లేదు నువ్వు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేసినట్టే, నువ్వు బైబిల్ చదివితే నేను బైబిల్ చదివినట్టే. మరి బ్యాప్టిజం సంగతి ఏంటండి? మీ ఆత్మకు రక్షణ కావాలి కదంటే, నువ్వు బ్యాప్టిజం పొందావు కదా పోయిన సంవత్సరం, పొందాను అయితే నేను పొందినట్టే అన్నాడట. ప్రభా నా భర్త ఫిలాసఫీ నాకు అర్థం కావట్లేదు, నేను ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన చేసినట్టేనట, నేను బ్యాప్టిజం పొందితే ఆయన పొందినట్టేనట, నేను పరలోకం వెళ్తే ఆయన కూడా వచ్చేస్తానట. ఏంటి ఫిలాసఫీ అంటే ప్రభువుకు ఆలోచనిచ్చాడు. ఉదయమే బ్రేక్ఫాస్ట్ తయారు చేసింది 4-4 మొత్తం తినేసింది ఆవిడ. ఉదయం ఆయన లేచి అడిగాడు టిఫిన్ రెడీయా అంటే, చేశానండి. టిఫిన్ రెడీ అయినా అంటే, నేను చేశానండి అంటుందట. నేనేం అడిగాను, టిఫిన్ నాకు రెడీ అయినా అంటే, నేను చేస్తే మీరు చేసినట్టే కదా, 4 నేను చేశాను. అదేంటి వింత మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగాట. మీరే కదా అన్నారు నేను ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన చేసినట్టే అని, కాబట్టి నేను టిఫిన్ చేస్తే మీరు టిఫిన్ చేసినట్టే, మధ్యాహ్నం కూడా నేను లంచ్ చేస్తాను, మీరు వచ్చేలాగా నేను తినేసాను అనుకోండి, నేను తింటే మీరు తిన్నట్టే, రాత్రికి డిన్నర్ తయారు చేస్తాను, బిర్యానీ మీకు ఇష్టమైన కూర నేను తింటాను ఫస్ట్, నేను తింటే మీరు తిన్నట్టే కదా, నేను బ్యాప్టిజం పొందితే మీరు పొందినట్టే అన్నారు, నేను ప్రార్థిస్తే మీరు ప్రార్థించినట్టే అన్నారు కదా. ఓహో నా ఫిలాసఫీ నాకేం చెప్పావా? అవును కదా, ఎవరు బ్రష్ వారే కదా చేయాలి, ఎవరి స్థానం వారు చేసుకుంటున్నాం కదా. అటువంటిప్పుడు ఎవరి ఆత్మ పాపాలు వారు ఒప్పుకోవద్దా, ఎవరి దోషంలో వారు ఒప్పుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేయొద్దా? మీరు చేస్తే నేను చేసినట్టు ఎలా అవుతుంది? కలిసి కూర్చొని అన్ని పనులు చేసినప్పుడు కలిసి కూర్చొని ప్రార్థన చేయడానికి ఏమైంది? ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నా? అక్కడే అపవాదికి చోటిస్తున్నా. సాతానా రా పర్వాలేదు మా ఇంటి వాళ్ళని ఏలుబడి చేయనట్టుగా చోటిస్తున్నా. ప్రార్థించే కుటుంబాల్లో దేవుని దూతలు వస్తారు. పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుంది. కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి పిల్లరా. కుటుంబ ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తారో వారు కలిసి జీవిస్తారు అని రాయబడింది. కనుక కలిసి ప్రార్థించేలుగా ఉందాం. ప్రియులారా, ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.